సారీ, ప్రజాస్వామ్య పునరుద్ధరణ అంటున్నారు. ప్రజాస్వామ్య పునరుద్ధరణ గురించి ముఖ్యమంత్రిని నిలదీయాలి అంటున్నారు. దాని గురించి మీ అభిప్రాయం చెప్పండి. అంటే తెలంగాణ సమాజంలో గత 50 ఏళ్ళుగా తెలంగాణ ప్రజలు ఒక ప్రజాస్వామ్య సమాజం కొరకని పోరాటం చేస్తున్నారు. ప్రజాస్వామ్య సమాజం అంటే కేవలం ఎన్నికలు కాదు. ఎన్నికలు ప్రజాస్వామ్యంలో ఒక భాగం కావచ్చు, కానీ ప్రజాస్వామ్యం ఒక జీవన విధానం. మనుషుల మధ్యన సమానత్వ భావన, పరస్పర గౌరవము, ఆర్థిక న్యాయము, అందరికీ అంటే ఒక సమానమైన అవకాశాలు భారత రాజ్యాంగంలో రాసినవి చెప్తున్నాను. సంపద ఎవరి చేతిలో కూడా కేంద్రీకృతం కాకుండా సంపద సర్వ ప్రయోజనానికి పనికిరావాలని ఆర్టికల్ 39లో భారత రాజ్యాంగం ఆదేశించింది. కనుక ప్రజాస్వామ్యం అంటే ఒక మానవీయ సమాజం, మానవ సంబంధాలు పరస్పరము గౌరవించుకొని, పరస్పరము ఒకరినొకరు ప్రేమించుకొని జీవించేటువంటి ఒక సమాజం. అంటే అన్ని మానవ సంబంధాలు, ఆర్థిక సంబంధాలు, సామాజిక సాంస్కృతిక సంబంధాలు మారడం, దాని కొరకు సమాజం నిరంతరంగా పోరాటాలు చేస్తుంది. తెలంగాణ సమాజానికి అంటే మిగతా సమాజాల వలె కాకుండా, అంటే మిగతా ప్రాంతాల వలె కాకుండా దీనికి ఒక ప్రత్యేకమైనటువంటి ఒక ఈ ప్రజాస్వామ్య లక్షణం ఉంది. దానివల్ల నిర్బంధం కూడా అంతే పెద్ద ఎత్తున పెరిగింది. ఎందుకంటే ఈ ఆకాంక్ష అనేది ఒక మౌలికమైన ప్రశ్నలు అడుగుతుంది కాబట్టి దాని కొరకని తెలంగాణ సమాజము ఈ ఆకాంక్షలు పెరుగుతున్న కొద్దీ నిర్బంధం పెరిగింది. ఆ నిర్బంధం వలన కూడా పోరాటాలు జరిగాయి. నిర్బంధానికి వ్యతిరేకంగా పౌరహక్కుల సంఘం అయితే 50 ఏళ్ళుగా ఆ నిర్బంధానికి వ్యతిరేకంగా పోరాడుతున్నది. అలా మారుతూ మారుతూ చివరికి అది ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఉద్యమంగా 2 సార్లు ఒక పెద్ద ఎత్తున ఉద్యమం వచ్చింది. ఒక ఉద్యమం జరిగిన తర్వాత ఈ తెరాస పార్టీ ఉద్యమ పార్టీగా, దాని ఉద్యమ పార్టీ కాబట్టి ప్రజాస్వామ్య విలువలను గౌరవిస్తుంది అని ప్రజలు 2 సార్లు గెలిపిస్తే ఒక నిరంకుశమైనటువంటి పాలన, అంటే ఏ హక్కులు లేని పాలన, ఒక నిరంకుశమైనటువంటి ఆ పాలనలో ముఖ్యమంత్రి ఏమైనా కలవకపోవడము, మాట్లాడకపోవడము, ఆయన వ్యవహార శైలి, తీసుకున్న నిర్ణయాలు, దేని కూడా ప్రజాస్వామ్యమైనటువంటి స్వభావము లేకపోవడం వలన చాలా పొరపాట్లు, ప్రభుత్వం చాలా పొరపాటు చేసింది. నిర్బంధాన్ని కూడా పెంచి ఏ ఇందిరా పార్క్ అయితే తెలంగాణ ఉద్యమానికి ఒక నిచ్చెనగా పనిచేసిందో ఆ ప్రాంతాన్ని కూడా నిషేధించేదాకా పోవడం, 16 ప్రజాసంఘాలని నిషేధించడం, ఇవన్నీ కూడా ఊపా చట్టాన్ని దురుపయోగం చేయడం, ఇవన్నీ జరగడం వలన తెలంగాణ ప్రజలు మళ్ళీ తమ ప్రజాస్వామ్య ఆకాంక్ష సాకారం కొరకని ఆ ప్రభుత్వాన్ని ఓడగొట్టి వాళ్ళ వాళ్ళ ఈ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 6 హామీలే కాకుండా ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరిస్తాం అని అంటున్నారు. మనము ప్రజాస్వామ్య పునరుద్ధరణ అంటే ప్రభుత్వానికి చెప్పిన ఏంటంటే, ఒకటి ఏ పరిమితి లేనటువంటి స్వేచ్ఛ, అంటే జేఎస్ మిల్ అంటాడు అన్రిస్ట్రెయిన్డ్ ఫ్రీడమ్ ఆఫ్ థాట్, అంటే ఏ భావానికి కూడా ఏ భావజాలానికి కూడా పరిమితులు లేకుండా ప్రజలు స్వేచ్ఛగా మాట్లాడుకోండి. అది ఏ భావజాలమైనా కావచ్చు. ఒక భావజాలం మీద ఇప్పుడు మనకు అంగీకారం లేకపోవచ్చు. సోక్రటీస్ దగ్గర నుంచి, గెలీలియో దగ్గర నుంచి, కోపర్నికస్ దగ్గర నుంచి వాళ్ళ కాలంలో వాళ్ళ మీద విపరీతంగా నిర్బంధం ఉపయోగించారు. కానీ వాళ్ళే ఇవాళ ప్రపంచానికి వెలుగుగా మనకు కనిపిస్తున్నాయి. కనుక ఈ సుదీర్ఘ చరిత్ర అనుభవం వలన నిర్బంధం ఎవరి మీద పెట్టినా అది భవిష్యత్ సమాజాన్ని కూడా చేస్తుంది. ఈ భావం ఇప్పుడు కాకుండా భవిష్యత్తు పనికి వస్తుంది. కనుక ఒక స్వేచ్ఛాయుత వాతావరణం ఉండాలి. ఇవాళ మన సమాజంలో కొన్ని రాజకీయాలను నిషేధించడం, మీరు నిషేధిస్తే రాజకీయాలని మీరు వాళ్ళు ఆయుధం పట్టుకున్నారని నిషేధించుండొచ్చు. ఆయుధం నిషేధం కానీ ఆ రాజకీయాలను మీరు మాట్లాడకుండా పెట్టడం ఏదైతుందో దాన్ని ఎట్లా సమర్థించుకుంటుంది? 60 పుస్తకాలు ఉన్నాయి మావోయిస్ట్ మీద, చర్చ జరగడం ఏదైతుందో, ఎందుకు ఆ రాజకీయాలు వచ్చాయి, ఆ రాజకీయాలు ఏమంటున్నాయి, ఏం పరిష్కారం చూసి సమాజం చర్చించాలి కదా. దాని లోటుపాట్లు ఏంటి, దాని పరిమితులు ఏంటి, ఆ ఉద్యమం ఏమంటుంది అనేది సమాజంలో చర్చ జరగాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఇప్పుడు నిజంగా ప్రజాస్వామ్య పునరుద్ధరణ అంటే స్వేచ్ఛగా అన్ని రకాల భావజాలాన్ని మాట్లాడుకునేటువంటి ఒక వాతావరణం. దానివలన మీరు నిషేధించడము, నిషేధించినంత మాత్రాన ఈ రాజకీయాలు పోతాయని కాదు, కానీ సమాజంలో ఉండేటువంటి ఒక వాతావరణం ఎలా ఉండాలంటే
దేని గురించి అయినా మనం మాట్లాడుకోవచ్చు, ప్రజలు మాట్లాడుకోవచ్చు. ఈవెన్ మీరు ఆయుధం విషయంలో వేరు, కానీ వాడు శాంతియుతంగా ఏ ఉద్యమమైనా చేసుకునేటువంటి వెసులుబాటు ఉండాలి. ఎందుకంటే ఉద్యమాలు సమాజంలో జరుగుతుంటేనే ప్రజల సమస్యలు బయటకు వస్తాయి. ఉద్యమాల మీద మీరు ఆకాంక్షలు పెడితే ప్రజల సమస్యలు మనకు తెలియవు. సమస్య పూర్తిగా ఘనీభవించి మీరు ఓడిపోయేదాకా వచ్చింది. అలా జరగకుండా సమాజంలో ఒక విస్తృతమైన పరిమితులు లేనటువంటి ఒక స్వేచ్ఛాయుత వాతావరణంలో సమాజము తన సమస్యను చర్చించుకోవాలి. సమాజము ఏ పరిష్కారాలు కోరుకుంటుందో ఆ పరిష్కారాలు సాకారమయ్యేదాకా ప్రజలు నిరంతరంగా వాళ్ళు ఏదో ఉద్యమాలు చేస్తూనే ఉంటారు. కనుక ఇవాళ తెలంగాణలో ఒక స్వేచ్ఛాయుత వాతావరణం ఇస్తామని కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది కాబట్టి మీరు అన్ని పరిమితులు, నిషేధ రాజకీయాల్ని నిషేధించిన సంఘాలని, ఊపాలాంటి చట్టాన్ని, అది ఎంత దుర్వినియోగమైందో ఈ బహుశా దేశంలో ఎక్కడా లేని విధంగా ఊపా చట్టాన్ని తెలంగాణలో ఉపయోగిస్తున్నారు. కనుక ఊపా చట్టాన్ని మొత్తంగా రివ్యూ చేయాలి. ఊపా చట్టం కింద పెట్టిన కేసులన్నీ ఒక జ్యుడిషియల్ కమిషన్ అన్న పెట్టి ఒక రివ్యూ పెట్టి అన్ని తప్పుడు కేసులు ఏవైతున్నాయో అది ప్రభుత్వం వితరాజు చేసుకోవాలి. తర్వాత ఊపా చట్టాన్ని ఉపయోగించమని, అలాగే తెలంగాణ పబ్లిక్ సెక్యూరిటీ యాక్ట్ను మీరు వెనక్కి తీసుకోవాలి. తర్వాత ఇంతవరకు ఊపా చట్టం ఏమైతే పెట్టారో దాని మీద మొత్తంగా మీరు ఏం చర్య తీసుకుంటారనేది స్పష్టంగా చెప్పవలసి ఉంటుంది. ప్రజాస్వామ్య సంస్థల్ని పనిచేయనివ్వాలి. అలాగే మొత్తంగా అంటే ప్రజలకు ఊపిరి పీల్చుకొని, మేము ఒక స్వేచ్ఛాయుతమైన ప్రజాస్వామ్య సమాజంలో ఉన్నాం, భారత రాజ్యాంగం ఏ అయితే హక్కులు ఇచ్చిందో ఆ హక్కులన్నీ ఉపయోగించేటువంటి వాతావరణమే ప్రజాస్వామ్యం. ప్రజాస్వామ్యం అంటే మనుషులు మనుషులుగా గౌరవించేటువంటి సమాజం. కనుక ఏ రాజకీయ పార్టీ అధికారులున్నా కేవలం బలప్రయోగము, పోలీసులు పిచ్చలు వీడి అధికారం, వాళ్ళు ఎవరినంటే వాళ్ళని పట్టుకపోవడం, విచ్చిగా వాళ్ళ మీద టార్చర్ పోయింది, ఆ అధికారం రాజ్యానికి లేదు. కానీ రాజ్య యంత్రాంగమైనటువంటి పోలీస్ యంత్రాంగం యొక్క సంస్కృతిని మార్చాలి, దాని పనిచేసే పద్ధతిని మార్చాలి. వాళ్ళు ఒకవేళ ఎవరినైనా నిర్బంధించినా వాళ్ళ భాష మారాలి, వాళ్ళు టార్చర్ మెథడ్స్ మారాలి. ఇది నేను రేవంత్ రెడ్డి గారికి ఒక సందర్భంలో చెప్పడం కూడా జరిగింది. పోలీస్ కల్చర్ను మార్చండి, పోలీసుని రీఓరియంట్ చేయండి, మొత్తము అందరి ఎంప్లాయీస్ని ఎవరైతే ఉన్నారో భిన్నరంగా తెలంగాణ పునర్నిర్మాణం చేద్దాం. ప్రజాస్వామ్య పునాదుల మీద మన ప్రజా ఒక మన తెలంగాణ పునర్నిర్మాణం చేసుకుందాం అనేటువంటి ఒక ఆశయంతో వాళ్ళు పనిచేస్తే ప్రజా సంఘాలు కూడా అటువంటి సమాజాన్ని ఆహ్వానిస్తాయి, దాంట్లో పాల్గొంటాయి. ఏమాత్రం మళ్ళీ మీ నిర్బంధం తీసుకొచ్చినా మీ పోలీస్ యంత్రాంగం మారకున్నా జరగబోయేది ఏంటంటే కేసీఆర్ కేసు జరిగిందో కాంగ్రెస్ పార్టీ కూడా అదే జరిగేటువంటి ప్రమాదం ఉంది. ఆ ప్రమాదాన్ని గుర్తించి జాగ్రత్తగా మీరు మీ మొత్తంగా మీ పనిచేసే పద్ధతిని మార్చండి. ప్రజాప్రభుత్వంగా ప్రజల్ని కేంద్రంగా పరిపాలన సాగించాలి అనేటువంటి ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మనం డిమాండ్ చేస్తాం. సార్, మీ మీద కూడా ఉపా యాక్ట్ వాడారు కదా, ఇప్పుడు పరిస్థితి ఏంటండి ఆ కేసుది? ఏమంటారు, మీ మీద కూడా ఉపా పెట్టారు కదా? సరే, మా మీద పెట్టడం, సమాజం నుంచి స్పందన రావడం, మాలాంటి వాళ్ళని పెట్టినప్పుడు చాలామంది మాట్లాడతారు, కానీ అతి బలహీనుడి మీద ఉపా చట్టం పెట్టినప్పుడు మాట్లాడితే అది ప్రజాస్వామ్య సంస్కృతి అవుతుంది. పబ్లిక్ విజిబిలిటీ ఉన్న వాళ్ళ మీద మాట్లాడడము అది వేరే, కానీ నా మీద పెట్టినప్పుడు వచ్చిన రెస్పాన్సే ఒక బలహీనుడు, ఒక ఆదివాసి మీద, ఒక దళిత్ మీద, ఒక విద్యార్థి మీద పెట్టినప్పుడు సమాజం అంతే పెద్ద ఎత్తున స్పందించాలి. అప్పుడు సమాజంలో ప్రజాస్వామ్య వాతావరణం వస్తుంది. ఇప్పుడు ఎలా ఉందండి, ఆ కేసు అయిపోయిందా, ఎత్తేసుకుంటా ఉందా అప్పుడు గవర్నమెంట్? అంటే ఆచరణలో చూడాలి. ఇప్పుడు ప్రభుత్వాలు కొత్తగా వచ్చినప్పుడు అలాగే ఉంటాయి. ఆచరణలో ఈ ప్రభుత్వము అంటే అంతకుముందు ప్రభుత్వం కంటే తన ప్రవర్తనలో, తన ఆచరణలో, తన అమలు చేసే పద్ధతిలో ఏమైనా మార్పు ఉంటుందా? ఆ మార్పు ఉంటే ప్రజలు దాన్ని గమనిస్తారు. ఓకే సార్, థ్యాంక్ యూ.